ಅವನಿಜ ಕನ್ನುದೋಯಿ ತೊಲಗಂದು ಅವನಿಜ ಕನ್ನುದೋಯಿ ತೊಗಲಂದು ವೆಲಿಂಗಡು ಸೋಮಾ ಜಾನಕೀ ಕುವಲ ನೇತ್ರ ಜಾನಕೀ ಕುವಲಯೇ ಕುವಲಯ ನೇತ್ರ ಗಬ್ಬಿ ಚನುಗೊಂಡಲನುಂಡು ಘನಂಬ ಮೈಥಿಲೀನವಯ ನವನವ ಯೌವನಂಬುನುವನಂಬುನಕು ಮದವಂತಿ ವಿವೇಕ ತವಿಲಿ ಭಜಂತು ನೆಲ್ಲಪುಡು ದಾಶರಥಿ ಕರುಣಾಪಯೋನಿಧಿ ಅವನಿಜ ಕನ್ನುದೋಯಿ ತೊಗಲಂದು ವೆಲಿಂಗೆಡು ಸೋಮ ಅವನಿಜ ಅಂಟೇ ಸೀತಾದೇವಿ ಸೀತಾದೇವಿ ಯೊಕ್ಕ ಕನ್ನುಲ ಜಂಟ ಆ ಕೊಸಲಲೋ ಎಪ್ಪಡೂ ಕೂಡ ಧಗಧಗ ಮೆರುಸ್ತೂ ವೆಲಿಗಿಪೋತೂ ಉಂಡೇಟುವಂಟಿ ಚಂದ್ರುಡಿವಯ್ಯ ನೀವು ಜಾನಕೀಕುವಲಯ ನೇತ್ರ ಗಬ್ಬಿ ಚನುಗೊಂಡಲ ಎಂದು ಗೊಂಡಲ ನುಂಡು ಘನಂಬ ಸೀತಾದೇವಿ ಯೊಕ್ಕ ಆ ಎತ್ತೈರಿಡುವಂಟಿ ಆ ಕೊಂಡಲ ವೆಂಟಿ ಆ ಚನ್ನುಲ ಮಧ್ಯ ನಿರಂತರವ ನಿವಾಸ ಉಂಡೇಟುವಂಟಿ ವಾಡ ಗಾಢಾಲಿಂಗನ ಮಾತ್ರಂಚೇತ ಆಮೆನೆಪ್ಪಡೂ ಕೂಡ ಮೇಘಂ ಎಲಾಗೈತೇ ಕೊಂಡಲ ಮೀದ ಆವರಿಂಚು ಉಂಟುಂದೋ ಅಟುವಂಟಿ ವಾಡಿವಿ ಮೈಥಿಲೀನವನವ ಯೌವನಂಬುನು ವನಂಬುನ ಕುನ್ಮದವಂತಿ ವಿವೇಕ ಅತ್ಯಂತ ನೂತನವೈನ మనకి ఈ అరణ్యకాండలో ఒక సన్నివేశం ఉంది. అత్రి మహర్షి వారి ఆశ్రమానికి వెళ్ళారు సీతారామ లక్ష్మణులు ముగ్గురు. అప్పుడు అనసూయాదేవి సీతాదేవిని అంతా లోపలికి తీసుకుని వెళ్ళి అనేక రకాలుగా మన్ననలు చేసి ఆమె కళ్యాణ గాథనంతటినీ కూడా విని బయలుదేరేటప్పుడు పసుపు కుంకుమలు ఇచ్చినట్లుగా అంగరాగాదులను ఆమె ప్రసాదించు. ఆ అంగరాగం అంటే శరీరానికి పూసుకునేటువంటి మైపూతలు అంటారు. అటువంటి మైపూతలను ఇస్తే అది రాసుకున్నటువంటి వాళ్ళు ముఖము వసివాడకుండగా శరీరంలో వర్ణము ఏమాత్రము మార్పు చెందకుండగా నవయౌవనంతో నిండుగా ఉంటారు అని ఆ పూసుకునేటువంటి మైపూతల యొక్క ప్రభావం దానిని ప్రసాదించింది అనసూయాదేవి. అది నిరంతరము పూసుకుంటూ ఉండడం వలన ఎప్పుడూ కూడా నూతనమైనటువంటి యౌవనంతో ఉండేటువంటి అరణ్యానికి మదదంతివి మదించినటువంటి ఏనుగైనటువంటి వాడవు నీవు కదా రామచంద్ర ప్రభు. ఎప్పుడూ కూడా ఆసక్తితో నిన్ను నిరంతరము సేవ చేస్తూ ఉంటా మహానుభావ, నన్ను మాత్రము మరిచిపోవద్దు అని ప్రార్థన చేస్తున్నారు. అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగడు సోమా జానకీ కువలయ నేత్ర గబ్బి చనుకొండల నుండు ఘనంబా ఘనమంటే మేఘం మైథిలి నవనవ యౌవనంబును వనంబునకున్మద దంతి నివెకా తవిలి భజంతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధి.